ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అక్కడ రాజకీయ పరిణామాలు రసకందాయంగా మారినాయి ఇరు పార్టీల్లో కూడా అదే వైఎస్ఆర్సిపి పార్టీలోనూ తెలుగుదేశం పార్టీలోనూ కొంత అయోమయం నెలకొంది ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించిన అక్కడుండే శాసనసభ్యుడు మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మార్చి పక్క నియోజకవర్గం విజయవాడ వెస్ట్ అక్కడి నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాసరావు మాజీ మంత్రి ఆయన ఇప్పటికీ ఇది మూడవ పార్టీ వెల్లంపల్లి శ్రీనివాసరావుకి రెండు వేల తొమ్మిదిలో విజయవాడ వెస్ట్ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున విజయం సాధించాడు తదుపరి రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు రెండు వేల పద్నాలుగులో అదే నియోజకవర్గంలో పోటీ చేశాడు విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ వెస్ట్లో అప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ తరపున పోటీ చేసిన జలీల్ ఖాన్ ఒక మూడు వేల ఓట్లతో విజయం సాధించాడు వెల్లంపల్లి శ్రీనివాసు రెండు వేల పదహారులో భారతీయ జనతా పార్టీని వీడి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచాడు విజయవాడ వెస్ట్లో మూడుసార్లు పోటీ చేశాడు రెండుసార్లు గెలిచాడు గెలిచినప్పుడు ఎనిమిది వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఓడినప్పుడు మూడు వేలతో ఓడాడు మరి ఆయన తెచ్చి విజయవాడ సెంట్రల్లో అభ్యర్థిగా ఇక్కడ విష్ణు ఆయనకి సర్వే నివేదికలు సరిగా లేవు గెలుపు అవకాశాలు విష్ణు మల్లాది విష్ణు గెలవడని పక్క నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాసం తెచ్చి ఇక్కడ పోటీకి నిలపాలని వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి తలపెట్టాడు ఆయన పేరు ప్రకటించినప్పటి నుంచి గత నెల రోజులుగా విజయవాడ సెంట్రల్లో ఉండే వైఎస్ఆర్సిపి పద్నాలుగు మంది కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు అనుచరులు మేము వెల్లంపల్లికి సహకరించము మాకు మల్లాది విష్ణునే కావాలి ఈ రోజు కాకపోయినా రేపు ఇంకో రోజో జగన్మోహన్ రెడ్డి మనసు మారుతుంది మల్లాది విష్ణు పేరు ప్రకటిస్తాడని నెల రోజుల పాటు సహాయ నిరాకరణ కార్యక్రమానికి పాల్పడ్డారు ఎవ్వరూ కూడా ఆ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చినా ఎవ్వరూ కూడా ఆ నియోజకవర్గ నాయకులు ఎవరు సహకరించలేదు కార్పొరేటర్లు సహకరించలేదు ఇక ఆఖరికి జనవరి ఇరవై ఐదున వెల్లంపల్లి శ్రీనివాసు కార్యాలయ ప్రారంభం అని ఒక కార్యక్రమం పెట్టాడు దానికి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఆహ్వానించడం జరిగింది సజల రామకృష్ణారెడ్డి విజయవాడ పార్లమెంటుకి వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసే కేసినేని నాని వాళ్ళిద్దరూ వచ్చారు ఇక తప్పనిసరి పరిస్థితిలో వెల్లంపల్లి విష్ణు ఆయనకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి మొండివాడు మనసు మారదు నాకు సీటు రాదు అందుకని సరే పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీనో ఏదో ఒక నామినేటెడ్ పదవో లభిస్తుంది ఇప్పుడు మనం దూరంగా ఉంటే అది కూడా ఉండదు కనుక రెంటికి ఇచ్చేట రేవడవుతాం సరే గెలిస్తే మన అవకాశం ఎలా లేమ ఉంటాయని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సలహా మేరకు ఈ మల్లాది విష్ణు ఇరవై ఐదున పార్టీ కార్యాలయ ప్రారంభానికి తన అనుచరులతో పాటు విచ్చేసి వెల్లంపల్లి శ్రీనివాసు మల్లాది విష్ణు ఇద్దరు కూడా ఆలింగనం చేసుకున్నారు ఈ ఆలింగనం అనేది మీడియా కోసం పార్టీ కోసం ఇవి భౌతికంగా ఇద్దరు కలిసినా మనసులు కలవటము మనస్ఫూర్తిగా పనిచేయటం చాలా కష్టం ఇక్కడ విజయవాడ సెంట్రల్లో ఆశ్చర్యకరమైన విషయం వైశ్య సామాజిక వర్గం చాలా స్వల్పమైన ఓట్లు విజయవాడ వెస్ట్లో దాదాపు నలభై వేల వైశ్య ఓట్లు ఉన్నాయి విజయవాడ సెంట్రల్లో నలభై వేల బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళందరూ మల్లాది విష్ణు అయితే ఏదో రకంగా బంధుత్వమో వరుసలో కలుపుకుని ఓటు ఓటేస్తారు మనవాడికి సీటు తిరస్కరించారనే కోపంతో విజయవాడ సెంట్రల్లో ఉండే బ్రాహ్మణ సామాజిక వర్గం ఎవరూ కూడా క్రైస్తవ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు సరే విష్ణు వెనకాల ఉండే నాయకులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షుల వరకే పరిమితం కానీ అక్కడ ఓట్లు బదిలీ అవ్వటం మల్లాదికి విష్ణుకు పడిన ఓట్లు వైఎస్ఆర్సిపి వెల్లంపల్లికి బదిలీ అవ్వటం అసంభము కష్టసాధ్యము దుస్సాధ్యం ఇంకోటి ఏంటంటే జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి మోదీ అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత దేశమంతా కూడా జై శ్రీరామ్ అనే పదంతో మార్మోగుతున్న తరుణంలో వైశ్య బ్రాహ్మణ సామాజిక వర్గం విజయవాడనే కాదు ఆంధ్రప్రదేశే కాదు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం మొత్తం కూడా వైశ్య బ్రాహ్మణ సామాజిక వర్గాలు వాళ్ళు ఆది నుంచి కూడా వాళ్లకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం భారతీయ జనతా పార్టీని ఆదరించడం చేస్తారు అందువల్ల త్వరలో జనసేన తెలుగుదేశంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం అయిన తరుణంలో విజయవాడ సెంట్రల్లో ఉండే బ్రాహ్మణ సామాజిక వర్గ ఓట్లు వైఎస్ఆర్సిపి వెల్లంపల్లి శ్రీనివాస్కి వేసే అవకాశం చాలా తక్కువ ఆ పొత్తులో భాగమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లు పడే అవకాశం కనపడతా ఉంది ఇంకోటి గమనించవలసిన విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో వెల్లంపల్లి విష్ణు కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించాడు ఆయన అప్పుడు గెలిచినప్పుడు ఎంత గొప్ప మెజారిటీ ఏమి రాలా అప్పుడు రెండు వేల తొమ్మిదిలో సమీప ప్రత్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఆయన ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లతో ఓడిపోయాడు అంటే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున విష్ణు ఏమై ఘనమైన మెజారిటీ ఏమి రాలా ఏదో చావు తప్పి కనులొట్టపోయిన చందాన గెలిచామంటే గెలిచామని గెలిచాడు రెండు వేల పద్నాలుగులో వెల్లంపల్లి ఈయన మల్లాది విష్ణుకి సీట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వలేదు సీట్ ఇవ్వకుండా అక్కడ గౌతమ్ రెడ్డికి ఇచ్చాడు సీటు గౌతమ్ రెడ్డికి ఇస్తే గౌతమ్ రెడ్డి అసలు కృష్ణా జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం అతి తక్కువ ఉన్నారు ఎక్కడో కొద్ది మంది మాత్రం ఉన్నారు అటువంటి ఆ రెడ్డి సామాజిక వర్గం ఇవ్వటం వల్ల దాదాపు ముప్పై వేల తేడాతో ఓటమి చెందాడు గౌతమ్ రెడ్డి అంటే బ్రాహ్మణ సామాజిక వర్గం ఎవ్వరు కూడా గౌతమ్ రెడ్డికి ఓటు వేయలేదు పైగా ఈ బ్రాహ్మణులు కొంత వాళ్ళు శుద్ధ హిందువులు కనుక క్రైస్తవాన్ని మతాన్ని వ్యతిరేకించే గుణం ఉంటుంది కానీ మల్లాది విష్ణు మనవాడు మన బంధువు మన ఆప్తుడు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చేదే ఒకటో రెండో సీట్లు ఇస్తారు రాజకీయ పార్టీలు మన ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి మల్లాది విష్ణుని బాపట్లలో కోన రఘుపతి కోన ప్రభాకర్ కుమారుడు ఆయన కూడా బ్రాహ్మణుడే కనుక వైఎస్ఆర్సిపిలో ఉన్న కులాన్ని బట్టి బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళ వాళ్ళని ఆదరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఈ సీటు వంగవీటి రాధాకృష్ణ పట్టుబట్టాడు నాకు ఇవ్వాలని వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు విజయవాడ సెంట్రల్ కావాలి ఇచ్చే తీరాలన్నాడు ఆయన రెండు వేల పద్నాలుగులో వంగవీటి రాధాకృష్ణ విజయవాడ ఈస్ట్లో పోటీ చేసి ఓడిపోతే అక్కడ గద్దే రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే నువ్వు రెండు వేల పద్నాలుగులో ఓడింది అక్కడ విజయవాడ ఈస్టు మళ్ళీ అక్కడే ప్రయత్నించు నువ్వు వెళ్తే బొప్పన బావకుమార్ కాకుండా నీకు ఆ సీట్ ఇస్తాను విజయవాడ ఈస్టు విజయవాడ సెంట్రల్ మాత్రం నేను ఇవ్వను నేను మల్లాది విష్ణుని అక్కడ ఇవ్వాలనుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పాడు వంగవీటి రాధాకృష్ణకి సరే మనస్తాపం చెంది ఆఖరి నిమిషంలో పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ ఏమి సీటు ఆశించకుండా పార్టీ కోసం రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేశాడు వంగవీటి రాధాకృష్ణ ఇక రెండు వేల పంతొమ్మిదిలో మల్లాది విష్ణు మళ్ళీ ఏమైనా గొప్ప మెజార్టీతో గెలిచాడంటే ఏమీ లేదు కేవలం ఇరవై ఐదు ఓట్లతో గెలిచాడు అక్కడ బోండా ఉమామహేశ్వరరావు అలాగే మల్లాది విష్ణు మధ్య హోరాహోరీ జరిగింది రెండు వేల పద్నాలుగులో బోండా ఉమామహేశ్వరరావు గౌతమ రెడ్డిని సునాయసంగా ఓడించేశాడు ఈ ఇరవై ఐదు ఓట్లతో గెలిచి పార్టీ ఏమీ బలంగా లేదు వైఎస్ఆర్సిపి పార్టీ ఆ విధంగా మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ సెంటర్లో మనుషులు కలిసిన మనసులు కలవకుండా లోపల ఈ మల్లాది విష్ణు అతనికి సంబంధించిన నాయకులు అందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ఓడాలనే కోరుకుంటారు ఓడిపోతే మళ్ళీ తన స్థానానికి విజయవాడ వెస్ట్కి వెళ్ళిపోతాడు మళ్ళీ ఇక్కడ గెలిస్తే మన అన్న మల్లాది విష్ణుకి ఏమైనా ఇక స్థాన చలనం ఉంటుంది ఈయనకి అవ రాజకీయ అవకాశాలు ఉండవు అని చెప్పి ఈ క్యాడర్ కూడా ఏదో పార్టీ చెప్పింది మల్లాది విష్ణు గౌరవాన్ని కాపాడటానికి మొక్కుబడిగా కలిశారు మనస్ఫూర్తిగా కలవలేదు అందువల్ల ఇది వైఎస్ఆర్సిపికి బలమైన నియోజకవర్గం ఏమాత్రం కాదు ఇదిలా ఉంటే విజయవాడ సెంట్రల్లో అక్కడ బోండా ఉమామహేశ్వరరావు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు గట్టిగా పార్టీ కోసం కృషి చేశాడు రెండు వేల పద్నాలుగులో అక్కడ ఇరవై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచాడు గౌతమ్ రెడ్డిని ఓడించాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ నియోజకవర్గంలో రోజు పర్యటిస్తూ ప్రతి ఇంటికి మంచినీళ్ళ పైపు ట్యాప్ వేయించాడు అట్లాగా సింగునగర్లో ఎంతో కాలంగా ఉన్న ఎవ్వరూ తీర్చలేనిది ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఎంపీ తీర్చలేని సమస్య ఆ సింగునగర్లో పెద్ద డంప్ యార్డు ఉంది విజయవాడ నగరంలో ఉండే చెత్త చెదారము పొడి తడి చెత్త అంతా తెచ్చి ఆ సింగునగర్లో డంప్ యార్డ్లో వేస్తారు అది దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది రాత్రిపూట మంటలు వస్తాయి పొగ వస్తుంది చుట్టుపక్కల పది కిలోమీటర్లు ఉండే ఆ సింగునగర్ వాసులకు నిద్రపట్టే పరిస్థితి లేదు రోడ్డు మీద వెళ్తుంటే దట్టమైన పొగ వాహనదారులకు రోడ్డు కూడా కనపడదు అటువంటి మొండి సమస్య ఎవరూ చేయలేని సమస్యని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహాయంతో ఈ బోండా ఉమామహేశ్వరరావు ఆ డంప్ యార్డ్ని పూర్తిగా తొలగించేలా ఆ సింగునగర్కి ఆ పట్టిన దరిద్రాన్ని వదిలించటంలో సఫలీకృతమయ్యాడు సింగునగర్ ప్రజలు ఎప్పటికీ బోండా ఉమామహేశ్వరరావుకే పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా ఆయనకు రుణపడి ఉంటారు నారాయణతో ఉన్న సాన్నిహిత్యంతో బోండా ఉమామహేశ్వరరావు రోడ్లు డ్రైన్లు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఏ నియోజకవర్గంలో జరగని విధంగా అభివృద్ధి కళ్ళకు కనపడే అభివృద్ధి అభివృద్ధి కాదు పిలిస్తే పలికే మనిషిగా ప్రజల హృదయాల్లో ఆయన శాశ్వత స్థానాన్ని పొందాడు దురదృష్టవశాత్తు బోండా ఉమామహేశ్వరరావు కేవలం ఇరవై ఐదు ఓట్లతో ఓడాడు ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గం నలభై వేలతో పాటు కాపు సామాజిక వర్గం కూడా యాభై వేల ఓట్లుంటాయి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేయటం వల్ల బోండా ఉమామహేశ్వరరావు ఓడాడనేది నిజం ఆ రోజున చంద్రబాబు నాయుడు తెలివిగా బీజేపీని జనసేనను వేడకుండా వాళ్ళతో కలిసి పొత్తు పెట్టుకొని రెండు వేల పద్నాలుగులా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఉన్నట్లయితే ఇక్కడుండే బ్రాహ్మణ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసేవారు మళ్ళీ ముప్పై వేలతో మెజార్టీతో గెలిచేవాడు ఈ బీజేపీతో తగాదా పెట్టుకోవటం వల్ల బ్రాహ్మణ సామాజిక వర్గం దూరం అవటం కాపు సామాజిక వర్గం జనసేన వల్ల దూరం అవటం అందువల్ల బోండా ఉమామహేశ్వరరావు ఓటమి చెందాడు ఇప్పుడు ఒక చిన్న వివాదం చెలరేగింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధాకృష్ణ ఆయన ముందు నుంచి సెంట్రల్లో విజయవాడ సెంట్రలో అంటున్నాడు రెండు వేల నాలుగులో విజయవాడ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించాడు వంగవీటి రాధాకృష్ణ ఈ వంగవీటి కుటుంబం వాళ్ళు విజయవాడ ఈస్ట్లో ఎక్కువ కాలము ఎక్కువ సార్లు విజయం సాధించారు వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా విజయవాడ సెంట్రల్ అనేది ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలోనే ఏర్పడింది అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వంగవీటి మోహనరంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున తర్వాత పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో తొంభై నాలుగులో రెండుసార్లు వంగవీటి రత్నకుమారి రాధాకృష్ణ తల్లి విజయవాడ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ ఈస్ట్లో బీజేపీ పార్టీ తరఫున కోట శ్రీనివాసరావు విజయం సాధించాడు రెండు వేల నాలుగులో ఒకే ఒక్కసారి ఇప్పటి వరకు వంగవీటి రాధాకృష్ణ విజయం కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఈస్ట్లో గెలిచాడు అందువలనే జగన్మోహన్ రెడ్డి నువ్వు గెలిచింది మీ కుటుంబం అంతా కూడా గెలిచింది విజయవాడ ఈస్టు నువ్వెందుకు సెంట్రల్ అడుగుతావు సెంట్రల్ అంటే అక్కడ కాపులతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గం చాలా కీలకమైన సామాజిక వర్గం వాళ్ళు మల్లాది విష్ణు లాంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటే కులం చూసి ఓటేస్తారు లేదా భారతీయ జనతా పార్టీ ఉంటే అనాదిగా ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్న వైశ్య బ్రాహ్మణ సామాజిక వర్గాలు బీజేపీకి ఓటేస్తారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఈస్ట్ అని గట్టిగా రాధాకృష్ణకి చెప్పాడు మళ్ళీ వంగవీటి రాధాకృష్ణ మనస్సు ఆ విజయవాడ సెంట్రల్లో రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి పార్టీ తరఫున పోటీ చేశాడు వంగవీటి రాధాకృష్ణ అక్కడ ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లతో ఓడిపోయాడు దురదృష్టం ఏంటంటే అక్కడ విజయవాడ రెండు వేల తొమ్మిదిలో మూడు సీట్లలో పోటీ చేస్తే పిఆర్పి విజయవాడ ఈస్ట్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన యలమంచలి రవి గెలిచాడు ఇక్కడ విజయవాడ వెస్ట్లో రాజకీయానికి కొత్తగా రంగంలో ప్రవేశించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్లో గెలిచాడు కాపు సామాజిక వర్గానికి చెంది కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న విజయవాడ సెంట్రల్లో వంగవీటి రాధాకృష్ణ ఓటమి చెందాడు అందువల్ల